స్టార్ డైరెక్టర్లలో ఒకరైన తేజ తీసే సినిమాలు ఆయన ముఖ్యసుడిగా మాట్లాడే తత్వం గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడైతే కొత్త కొత్త నటులను పరిచయం చేస్తూ వారికి బస్టర్ హిట్లు ఇవ్వటంలో ఈయనను మించిన వాళ్ళు ఉండేవారు కాదు ఈయనకు టాలెంట్తో పాటు పరిస్థితిని అర్థం చేసుకుని కౌంటర్ ఇవ్వటంలో కూడా చాలా తెలివి ఉంటుంది అలాగే ఈయన తన మనసులోని మాటలను నిర్మహమటంగా చెప్పేస్తుంటారు రీసెంట్ గా తేజ దర్శకధీరుడు రాజమౌళి స్పందించిన విధానం వైరల్ గా మారింది మంచి క్రేజ్ రావటంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ అనంతరం రాంగోపాల్ వర్మ దగ్గర కొన్ని సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేశాడు ఆ సినిమాలకు మంచి క్రేజ్ రావడంతో తేజకు అప్పట్లోనే మంచి డిమాండ్ పెరిగింది ఇక ఆ తర్వాత డైరెక్షన్ లోకి వచ్చి చిత్రం జయం నువ్వు నేను వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు కానీ ప్రస్తుతం మాత్రం ఆయన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోవటం లేదు ఇక తేజ ఎవరు ఏమనుకున్నా తనలోని భావాలను ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అలా చాలా ఆయన వివాదాల్లోకి వచ్చారు కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది కు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు తాజాగా అనే చిత్రాన్ని తెరకెక్కించారు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ఈ సినిమాలో హీరోగా నటించారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఆయన ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి పై కామెంట్లు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు కెక్కారు తేజ తీసిన తాజా చిత్రం అహింస జయం సినిమాకు కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని యాంకర్ ప్రశ్నించగా దర్శకుడు తేజ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నేను అలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ను కాబట్టి ఖచ్చితంగా సిమిలారిటీ ఉంటుందని చెప్పారు రాజమౌళి సినిమాలు అన్ని కూడా ఒకేలాగా అలాగే కొన్ని సీన్లు కలుస్తుంటాయని ఎందుకంటే ఈ సినిమాని రాసింది తీసింది తానే కదా అని వెల్లడించారు తాను మాత్రమే కాదు ఏ డైరెక్టర్ సినిమాలు అయినా ఒకేలా ఉంటాయని స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు అన్ని కూడా ఒకేలాగా ఉంటాయని తెలిపారు ఈయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే తరహా యాక్షన్ ఎమోషన్ తో ఉంటాయని వివరించారు రాజమౌళియే మాత్రమే కాదు గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అలాగే ఉంటాయని తేజ చెప్పుకొచ్చారు వాళ్ళంతా ఇంటెలిజెంట్ డైరెక్టర్లలో తేజ సుకుమార్ రాజమౌళి బోయపాటి వినాయక్ వంటి వాళ్ళు ఉంటారు యాంకర్ చెప్పగా వాళ్ళంతా ఇంటెలిజెంట్ డైరెక్టర్లు కాదని సక్సెస్ఫుల్ డైరెక్టర్లని తేజ తెలిపారు నిజంగా ఇంటెలిజెంట్ డైరెక్టర్లే అయితే టాపులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు అలా అని వాళ్ళు వేస్ట్ కాదని అలా అయితే అన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలవాలి కదా అని ప్రశ్నించారు